అందరికీ శుభాకాంక్షలు అండ్ కంగ్రాట్స్. 14 రీల్స్ ప్లస్ అని పెట్టినందుకు ఈ సినిమా చాలా ప్లస్ అయింది. ఆ సినిమా ఆ బ్యానర్కి మధ్యాహ్నం చూశాను సినిమా. నాకు పెద్ద అలవాటు ఏంటంటే ఏదైనా సినిమాని రీమేక్ చేస్తున్నారు తెలుగులో అంటే దాని మాతృకను చూడను నేను, ఎందుకంటే ఆ టికెట్ డబ్బులు తెలుగు వాళ్ళకి ఇవ్వాలని చూసి అలా లేదే అలా తీసుకుంటే బాగుండు, ఈ చర్చలన్నీ లేవనెత్తడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను మంచి సినిమాలు ఎవరిని మన వాళ్ళు ఏదైనా సినిమాని రీమేక్ చేస్తున్నారంటే అది కొరియన్ సినిమా అయినా సరే ఇంకోటైనా సరే అది చూడను నేను, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకున్న మానసిక స్థితిని బట్టి స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి వాళ్ళు ఆ సినిమాని తీయడానికి కొన్ని అవకాశాలు కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు, మనకి కొన్ని కుదురుతాయి కొన్ని కుదరవు, ఇవన్నీ బేరేజ్ వేసుకొని సినిమాని శల్యపరిచి చేయడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను జగరతాండ సినిమాని చూడలేదు. నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. వరుణ్ తేజ్ విశ్వరూపం ఫస్ట్, వరుణ్ తేజ్ స్క్రీన్ మొత్తం నిండిపోయారు. ఆయన పాత సినిమాలు కూడా చూశాను ముక్కుంద నుంచి, అన్ని సినిమాలు చూస్తున్నాను, కొన్ని సినిమాలు వర్క్ చేశాను, ఇందులో విశ్వరూపం కనబడింది. అంటే ఒక ఎవరెస్ట్ మీద ఎక్కడానికి ఎలాగ సమాయత్తం అయ్యి అక్కడ జెండా పాతడానికి ఎలా తనను తను పుటం పెట్టుకుంటాడో అలా పుటం పెట్టుకున్న వరుణ్ తేజ్ కనబడ్డాడు నాకు ఇందులో, చాలా ఎక్స్ట్రాడినరీ. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇలా సినిమా రీమేక్ చేస్తున్నారంటే అందులో వరుణ్ తేజ్ హీరో క్యారెక్టర్ చేస్తున్నారా అందులో విలన్గా డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నారా అని అడిగారు. విలన్ క్యారెక్టర్ వరుణ్ తేజ్ ఒప్పుకోవడంలోనే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అండ్ వరుణ్కి ఇది మామూలు సినిమా కాదు అని చెప్పేసి ఆల్రెడీ మా మిత్ర బృందం చాలామంది చెప్పారు, అదే జరిగింది. అలాగే వరుణ్ తేజ్ తర్వాత ఈ సినిమాలో తెర వెనకుండి తన వాయిస్ని బలంగా దృఢంగా వినిపించిన దర్శకుడు హరీష్ శంకర్, వాళ్ళు చూస్తుంటే ముచ్చటేసింది. ఒక్కొక్క డైలాగు ఎంత బాగా రాశాడంటే హరీష్ డైలాగ్ రైటర్గా నాకు చాలా ఇష్టమైన రచయిత, చాలా ఇష్టమైన డైరెక్టరు, చాలా అద్భుతంగా రాశాడు. పర్టికులర్గా కొన్ని సీన్లు తల్లి మోగదైపోయాక మళ్ళీ వెళ్ళి అతని సినిమా చూడడానికి వెళ్ళి వచ్చినప్పుడు ఉన్న ఎక్స్ప్రెషన్స్, వరుణ్ తేజ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అలాగే కాంప్రమైజ్కి అడ్జస్ట్మెంట్కి ఉన్న తేడా అని భరణయ్య గారితో చెప్పించిన విధానం చాలా బాగుంది. అలాగే వంశీ ఒక డైలాగ్ చెప్తూ జీవితకాలం మనకు భయపడుతున్నారంటే వాళ్ళు మనం బాగా కోరుకోరన్నా చావు కోరుకుంటారనేది ఇంత మంచి డైలాగ్ అంటే చాలా గుండెలు ఆత్తుకున్నాయి. చాలా డైలాగ్ రాసుకున్నా ఆ సినిమా చూస్తూ గుర్తు తెచ్చుకుంటూ కొన్ని రాసుకున్నాను. ఎంత బాగా రాశాడంటే ఇది సంగీతం పాటలు సంభాషణలు అన్నీ ఒక కలగలిపి ఒక కెమెరా పనితనంగా అన్నీ బాగా అద్భుతంగా కుదిరిన సినిమా ఇది. ఈ సినిమా ఇప్పుడప్పుడే తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. ఒక అంటే నేను సినిమా వాళ్ళ మీద వచ్చిన సినిమాలు చాలా, అంటే కృష్ణానగరే మామ పాట రాశాను నేను ఇంతే సినిమాలో. సో సినిమా వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ సాధక బాధకాలు కానీ ఇందులో సినిమా వాళ్ళ మీద ఎంత రెస్పెక్ట్ వచ్చిందంటే ఆ భరణీ గారు ఇంపాక్ట్, ఆ క్యారెక్టర్ నువ్వు ఆ తప్పు చేయకురా, నువ్వు ఒక అడ్జస్ట్ అవ్వు తప్పితే కాంప్రమైజ్ అవ్వకు అని చెప్పేది ఎంత నిజంగా అది వాస్తవం అది. అలాగే సెకండ్ హీరోయిన్ కూడా వచ్చి సెట్లో డైరెక్టర్కి సినిమా వచ్చాక హీరోకి మాట్లాడుతూ ఇంత కష్టాలు ఉంటాయా అని చెప్పేసి మాట్లాడుతుంది, ఇన్ని ఉంటాయని తెలియదు అని. నిజంగా సినిమా వాళ్ళందరూ ఫ్యామిలీని తీసుకెళ్ళి చూస్తే మన కష్టాలన్నీ ఇంట్లో వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి. ఈ సినిమా చూపిస్తూ చాలా అనిపిస్తుంది నాకు. నటించే అవకాశం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినందుకు హరీష్ శంకర్ గారికి, నిర్మాతలకి ఒకసారి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గద్దలగుంట గణేష్ని ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి ప్రేక్షకులకి ముఖ్యంగా ధన్యవాదాలు. ఇలా నేను ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నానండి. ఎప్పుడు నిర్మాత బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది అని బలంగా నమ్మేవాళ్ళలో నేను ఒకండి. సో ఈ సినిమా మంచి రెవెన్యూస్ కలెక్ట్ చేస్తుందని వింటున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మీ ద్వారా బోలెడు సినీ కుటుంబాలు ఇంకా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే సెకండ్, ఆడియన్స్కి నిజంగా కంగ్రాచులేట్ చేయాలి, వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలి. ఇంత తక్కువ టైం అండి, కొన్ని గంటల్లో టైటిల్ మార్చి సినిమాని బయటికి తీసుకొచ్చినా సరే వాల్మీకి అన్న టైటిల్ ఉన్నప్పుడు ఎంత ప్రేమని చూపించారో, గద్దలకొండ గణేష్ని మార్చినప్పుడు కూడా అంతే ప్రేమని చూపించి థియేటర్స్కి జనాలు రావడం, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. మర్చిపోకూడదని ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరుణ్, నేను చేసిన సీన్స్ అన్నీ వరుణ్తోటే చేశా, బట్ చేస్తున్నప్పుడు ప్రాబబ్లీ నేను ఐ డెంట్ రియలైజ్ యువర్ కెపాసిటీ ఆన్ స్క్రీన్ యాజ్ గద్దలగొండ గణేష్. ఐ మస్ట్ కన్ఫెస్ దిస్, ఐ వాజ్ షాక్డ్, అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్
with what he has done. Amazing. Nen nijanga I thoroughly enjoyed watching you on screen. Mukastuti cheppatledu, I really mean it. Hari Shankar garu naaku kanabattam ledu akkada unnaro, but ee roju nenu indulo ee paatra chesanante that is only because of Hari Shankar garu. Nenu ante naaku natana ante chaala chaala ishtam. Enta ishtam ante natana ante విపరీతమైన ఇష్టం ఉండటం వల్ల చాలా సినిమాలు చేయకుండా ఉండే మూర్ఖుండి నేను. అంటే ముందుగానే ఈ పాత్ర లేదు, ఇది ఛాలెంజ్ చేయట్లేదు నన్ను, ఇలాంటి ఓవర్ యాక్షన్లు చాలా చేసి, యూనో, హ్యాపీ డేస్ నుంచి ఇప్పటికో 12 సంవత్సరాలు అయినా పట్టుమని 10 సినిమాలు కూడా నేను చేయలేదు. అలాంటిది మార్చిలో ఒకసారి రవీంద్ర భారతిలో నేను ఒక స్టేజ్ ప్లే చేశాను అనమాట. పురుష సూక్తం అని నేను ఝాన్సీ గారు యాక్ట్ చేశాం, ఝాన్సీ గారు రాసి డైరెక్ట్ చేశారు ఆ ప్లే. అది చూడటానికి జనరల్గా అంటే నాటకాలంటే కూడా చాలా ఇష్టం, ఆయన హరీష్ శంకర్ గారు వచ్చి చూడటం జరిగింది. అది చూసి ఆన్ స్టేజ్ మైక్ తీసుకుని ఆయన చాగంటి ఐఎమ్ యువర్ ఫ్యాన్ ఇది అది అని మాట్లాడారు. మైక్ పట్టుకున్నప్పుడు చాలామంది చెప్తూనే ఉంటారు లేదు అని నేను పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది నాకు. ఎప్పటి నుంచో నాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది నేను బియర్డ్ తీసి. ఎప్పటి నుంచో లుక్ చేంజ్ చేద్దాం అనుకుంటే అసలు ఎప్పటికీ కుదరలేదు ఇప్పటి వరకు, బేసిక్గా చెప్పాలంటే కంటిన్యూటీస్ వల్ల. హరీష్ గారు ఎలాగైనా నువ్వు గడ్డం తీయాలి ఫ్లాష్ బ్యాక్ కోసం అని చెప్పారు. ఓకే సార్ పర్లేదు, నేను తీస్తాను ఈసారి ఖచ్చితంగా అని చెప్పి ఒప్పుకున్నాను. దిస్ ఇస్ మై ఫ్రెష్ లుక్. యాక్చువల్లీ ఈ లుక్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా బెటర్ అయింది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ హరీష్ గారు. అండ్ వరుణ్ గారు, ఐ హోప్ యూ రిమెంబర్ ఇన్ ద లొకేషన్ నేను మీకు చెప్పాను. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నారు, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతున్నారని. అండ్ ఇట్ వాజ్ ఫీస్ట్ వాచింగ్ యూ బ్రో, రియలీ ఐ ఎంజాయిడ్ ఇట్ టు ద కోర్. థ్యాంక్ యూ అండ్ యూనో వర్కింగ్ అగైన్ అండ్ అగైన్ విత్ యూ. అరుణ్ బాబా నాకు మా గురువు గారు బ్రహ్మానందం గారికి నిజంగా కూడా అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే అందరూ చెప్పేశారు, నేను ఒక పద్ధతి ప్రకారంగా చెప్దాం అనుకున్న ఆర్డర్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, 14 రీల్స్ ప్లస్ అనేది ఒక బ్యానర్ ద్వారా వచ్చినటువంటి గద్దరకొండ గణేష్ మన హరీష్ శంకర్ అన్న ద్వారా వచ్చిన ప్రోడక్ట్లో వరుణ్ బాబున స్టామినా ఏంటి, వరుణ్ బాబున ఎలాంటి సబ్జెక్టులు చేయాలనుకుంటున్నారో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిపోయింది. కథలు రాసుకునే డైరెక్టర్లందరూ కూడా మీ కథలు పక్కకుండానే తీసుకొచ్చి వరుణ్ బాబును కలవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంతకన్నా మంచి సబ్జెక్టులు రావాలి, ఇంతకన్నా ఛాలెంజ్ చేయాలి వరుణ్ బాబన్న. సో ఆయన రెడీ, మీరు రెడీ అని మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 14 రీల్స్ ప్లస్లో మా గురువు గారు ఫస్ట్ డైలాగ్ సినిమా ఫీల్డ్ గురించి చెప్పి ఆ తర్వాత స్టార్ట్ చేసి ఒక మంచి సినిమాకు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనపడి ఒక పెద్ద హిట్ ఇచ్చినటువంటి బ్రహ్మానందన్ సార్ గారికి ఈ 14 రీల్స్ ప్లస్ ద్వారా వచ్చినటువంటి ఈ మూవీ తుపాకీరాజు అనే క్యారెక్టరు రచ్చరవి చేస్తున్నాడని చెప్పి చేయాలని చెప్పిన అంటే నాకు అవకాశం ఇప్పించినటువంటి మన దిల్రాజు గారికి, శిరీష్ గారికి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి హరీష్ శంకర్ అన్న దగ్గర పంపడం జరిగింది. మరి హరీష్ అన్న ఓకే అని అని చెప్పి మాట ఇచ్చి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు నా జీవితానికి ప్లస్ చేసినటువంటి హరీష్ అన్నకు నేను రుణపడి ఉంటాను. ఈ సినిమాలో ప్రతి ప్రేక్షకుడు చిన్నపిల్లాడి నుంచి చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులు మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీడియా మిత్రుల వరకు సినిమాను చాలా సపోర్ట్గా చేశారు. అందుకే మా పెద్ద హిట్ మీ ముందుకు నడుస్తూ ఉంది. అండ్ లాస్ట్ ఏంటంటే మన పిల్లల నుంచి పెద్దల వరకు అంటే ప్రేక్షకులే ఒక మార్కెటింగ్ చేశారు దీన్ని. గద్దలకొండ గణేష్ అనేది ఒక వాల్మీకి ఇప్పుడు గద్దలకొండ గణేష్ అయ్యిందని చెప్పి మార్కెటింగ్ చేసిందంతా ప్రేక్షకులే. వాళ్ళు చేసిన ప్రోడక్ట్ ఎంత పెద్ద హిట్ అవుతుందో చూపెట్టడానికే ఈ విధంగా పెద్ద విజయాన్ని మనకు అందించారు. అండ్ ఇలా చేసుకుంటూ పోతే అంటే నేను ఒక్కటే ఒక్క వాటి చెప్తానండి, జబర్దస్త్ అనే ఒక ఆర్టిస్ట్గా ఒక నేను ఒక డ్యాష్ ఏర్పాటు చేసుకున్న నా లైఫ్ని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్న క్రమంలో శతమానం భవతి అనే ఒక నేషనల్ అవార్డ్ సినిమా నా జీవితాన్ని ఒక మెట్టు ఒక ఇటుకలాగా అవుతే ఆ తర్వాత F2 వరకు చాలా జరిగితే ఒక పిల్లర్ లాగా నా జీవితానికి ఒక మంచి సినిమా ఈ రోజు నుంచి గద్దలకొండ గణేష్ అన్న రూపంలో నాకు వచ్చింది. ఈరోజు గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్ లో పార్టిసిపేట్ చేయడానికి ముందుగా నన్ను ఆహ్వానించిన నిర్మాతలకి దర్శకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. బహుశా ఈ యూనిట్ మొత్తానికి నేను కొన్ని పెద్దవాడినేమో అనిపిస్తుంది.
యంగ్స్టర్స్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే, ఎస్ దే ఆర్ ది బిల్డర్స్ ఆఫ్ ది ఫ్యూచర్. ఎంత అందంగా ఇద్దరు స్క్రీన్ ప్లే రైటర్స్కి ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళని ఎవరిని మర్చిపోకుండా పిలిచి వాళ్ళకి తగిన సత్కారం చేసినటువంటి ఉత్తమ సంస్కారం కలిగిన హరీష్ శంకర్కి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనరల్గా ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలు ఎవరు అంటాడు. చాలామంది ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళందరూ, వాళ్ళందరినీ పిలవటం కామన్, కానీ చిన్న చిన్న పనులు కూడా ఎంతో ఉపయోగపడతాయి కొన్ని సక్సెస్లకి. అలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుని పిలవడం అనేది చాలా బాగుంది, చాలా అరుదైన విషయం, హర్షించదగ్గ విషయం కూడా. ముఖ్యంగా చిన్నతనం నుంచి లైఫ్ ఏంటో తెలుసు, జీవితాన్ని ఒకసారి ఎప్పుడో హరీష్ శంకర్ నాతో అన్నాడు, బాబాయ్ లైఫ్ని ఈజీగా తీసుకుంటేనే ఇంత సీరియస్గా ఉంది, ఇంకా సీరియస్గా తీసుకుంటే అసలు మనం బతకగలమా అని. సో హరీష్ శంకర్కి జీవితం నేర్పిన పాఠాలు బోళ్ళని ఉండబట్టి ఇవాళ గద్దలకొండ గణేష్ సినిమాకి అతనికి రచయితగా వచ్చిన పేరు అనన్య సామాన్యమైంది, చాలా మంచి పేరు వచ్చింది. ప్రతి చోట సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అని చెప్తూ, డైలాగ్స్ కూడా బాగున్నాయని చెప్తూ, ఇక్కడ ఒక కుర్రాడు ఉన్నాడు, ఎందుకంటే మా ముందు పుట్టినోడు కాబట్టి, మా వరుణ్ బాగా యాక్ట్ చేస్తున్నాడు, మంచి సినిమాలు వస్తున్నాయి, ఫిదాలో బాగా చేశాడు, కంచెలో బాగా చేశాడు, ఇట్లా అందరూ బాగా చేశాడు బాగా చేశాడని అనుకున్నారు. కానీ ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో కంటే గద్దలకొండ గణేష్ మాత్రం దిట్ ఈస్ బెస్ట్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్సెస్, ఇట్స్ నో డౌట్, నో ఇష్యూస్ అట్ ఆల్. ఎందుకంటే మిగతా సినిమాలన్నీ సినిమాలు యాక్ట్ చేశాడు బాగా చేశాడు, చాలా బ్రహ్మాండంగా చేశాడు, ఎంత గొప్పగా చేశాడంటే ఎంతో బాగా చేశాడు అని చెప్పడానికి ఉంటుంది. కానీ ఈ సినిమా కమిట్ అయి చేశాడు, తన ఏజ్కి మించిన క్యారెక్టరు సెలెక్ట్ చేసుకోవటమే, ఆ హీరోని సెలెక్ట్ చేసుకోవటానికి కొన్ని గట్స్ కావాలి, అది హరీష్. అంతకంటే దర్శకుడు నన్ను నమ్మాడు కాబట్టి నేను దీనికి 100కి 100 పాళ్ళు జస్టిస్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రతి షాట్ ఎవ్రీ సీన్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాడనేటట్టుది ఆడియన్స్కి చూస్తే అట్లా అనిపిస్తుంది. అందుకనే హీ గాట్ ట్రెమెండస్ నేమ్ ఇన్ గద్దలకొండ గణేష్. సో ముఖ్యంగా నేను చెప్పేది, ఆ రోజు రేపొద్దునే టైటిల్ మార్చాలి అన్నప్పుడు ఎంతో ఎమోషనల్గా లవ్ చేశాడు హరీష్ శంకర్ ఆ టైటిల్. బా ఎంత మంచి టైటిల్ అంత, మేము కూడా నిజంగా అంత వాల్మీకి అనే టైటిల్ పెట్టామంటయ్యా, అసలు మామూలు విషయం కాదు, ఎవరికి తెలియదు వాల్మీకి అని, జనం ఎవడు వస్తాడు ఏం చూస్తారు అని అనుకున్న రోజుల్లో 100కి 100 పాళ్ళు నమ్మిన మనిషి కాబట్టి చాలా డిసప్పాయింట్ అయిపోయి అనుకున్నప్పుడు, అందుకనే నా మిత్రుడు ఇప్పుడు లేడు ఎంఎస్ నారాయణ, ఆడు చెప్పాడు, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. ఎప్పుడు నిరంతరం బాబాయ్ వర్క్ ఉంటే చేసుకుంటాను, లేకపోతే వెతుకుతుంటాను, రాసుకుంటాను స్టోరీస్ తయారు చేస్తాను, ఎప్పటికైనా కొట్టబోతాను అని. ఎప్పుడు ప్రతి సినిమాకి ఎలా అంటాడు, ప్రతి సినిమాని హిట్ కొడతాడు హరీష్ శంకర్, అదేదో గమ్మత్తైన విషయం. తర్వాత ఇతని దగ్గర ఉన్న పెద్ద టాలెంట్ ఏంటంటే, ఎవడు మాట్లాడినా ఆయన బుట్లో పడేస్తాడు, బుట్లో పడిందాకా తెలియదు మనం బుట్లో ఉన్నామేంట్రా బాబు అని, అంత టాలెంట్. టాలెంట్ ఏంటంటే మనం కూడా తెలివి తక్కువడం కాదు, బుట్లో పడేంత తెలివి తక్కువడం కాదు, కానీ పడేస్తున్నట్టు తెలియదు. ఉన్న విషయాన్ని అంత అందంగా తన దగ్గరికి చేర్చుకుని హక్కును చేర్చుకుని ఓన్గా ఫీల్ అవుతాడు కాబట్టి మనం కూడా అతను అంత ఓన్గా ఫీల్ అయ్యి ఈ సినిమాకి ఇంత అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని తీసుకురావడానికి నా ఒక ఏమనాలి, నా మిత్రుడా లేకపోతే నా కోఆర్టిస్టా, ఓహో ఇంగ్లీష్లో బెటర్ అది, నా డూడ్ మై డియర్ వరుణ్ తేజ్, టైమ్ ఈజ్ యువర్స్.
go and handle it. That's all. Thank you very much, my dear. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, బాబాయ్ సినిమా గురించి మాట్లాడటానికి, సినిమా యొక్క గొప్పతనం గురించి మాట్లాడటానికి నాకు చాలామంది తెలుసు, చాలామంది పిలిస్తే వస్తారు. కానీ ఇక్కడ మీ నువ్వు వచ్చి సినిమాలో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి ఆ సినిమా గురించి చెప్పినప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక గౌరవం వస్తుందని తను నమ్మి నాకు చెప్పాడు కాబట్టి నేను మొట్టమొదటి లాస్ట్ డే ఐ థింక్ దట్ వాస్ ది లాస్ట్ డే షూట్ అనుకుంటాను ఆ రోజు వచ్చి నేను చేసి వెళ్ళిన తర్వాత నాకు చెప్తున్నాడు. నిజంగా అసలు ముందు ముఖ్యంగా అతన్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే అందరూ యంగ్స్టర్స్ కుర్రాళ్ళని పట్టుకుని ఫ్రెష్గా ఉండి ఒక ఫ్రెష్ సినిమా నేను తీస్తున్నానని చూపించడం, చూపించి సక్సెస్ అవ్వడం, ఇలా అతను అనుకునే అనుకున్నట్టే సక్సెస్ అవ్వాలని భగవంతుడు, ఎందుకంటే కష్టపడి చదువుకున్న విద్యార్థి స్టూడెంట్ 24 గంటలు కష్టపడి చదువుకుని బ్రహ్మాండంగా పరీక్షలు రాసి ఎంతో వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ అని చూసే విద్యార్థికి డిస్టింక్షన్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో హరీష్ శంకర్ విజయం అంత ఆనందంగా నాకు ఇస్తుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి మరీ దుర్మార్గం కాకపోతే ఇద్దరు మంచి మనుషులు అనుకో, మంచితనాన్ని ఎప్పుడూ బలహీనతగా తీసుకోకూడదు. ఆచంట గోపి, గోపి ఆచంట, రామ్ ఆచంట, అంటే వాళ్ళు ముత్యాల లాంటి మనుషులు అంటే బాగుండదు, ఇంకోలా అంటే బాగుంటుంది, కానీ బంగారం లాంటి మనుషులు. కొన్ని చెట్లు పూలు పూస్తాయి, కొన్ని చెట్లు పూలు పూసి కాయలు కాస్తాయి, కొన్ని చెట్లు కాయలే కాస్తాయి. మూడో కోవకు చెందిన వాళ్ళు వాళ్ళు పనులు మాత్రమే చేయగలదు, అనవసరమైన మాట్లాడవు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్కెప్టికల్ ఉన్నాను, ఒక స్పెషల్ సాంగ్ ఇంత పెద్ద సినిమాలో చేయడం, అందరు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని నాకు తెలీదు. అండ్ దాన్ని నమ్మి హరీష్ సార్ నాకు ఒక స్పెషల్ సాంగ్కి అవకాశం ఇచ్చారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. చాలామంది విజిల్స్ ది థియేటర్లో అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ వరుణ్ తేజ్, హీస్ లుకింగ్ అమేజింగ్, అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ అండ్ మై ప్రొడ్యూసర్ సార్స్, కంగ్రాచులేషన్ సార్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్. అండ్ పూజా హెగ్డే, యూఆర్ వెరీ ప్రిటీ. And my director sir, congratulations, thank you very much. And also I have to tell my DOP sir, who made me look so pretty, anta andanga chupichar nannu, and andaru steps anni chaala adiripoye chaala graceful ga unnay ani chepparu. That is solely because of Shekhar master. I think the credit goes to him and thank you. I've been composing music since 2006 in the Telugu film industry. I've always waited for a chance where I can prove myself in the commercial genre of music. I've been waiting since many years, very patiently. I know how in the industry people brand you in a certain way. And I always thought, why am I not getting a commercial movie? So I was always waiting for that director who would come and give me that opportunity. And that is Harish Shankar. Thank you, sir. You'll always be known for giving me the commercial break. Even though I have composed so many melody songs, but this is different. I mean, I've gone to the theater and I've seen the crowd reaction. I think mass is different. It's something, like Varun said, doing a mass movie it's a different kick in it. So thank you, Harish sir. Thank you for trusting in me. Thank you for believing in me. I would like to invite one person on stage, Winky. He's my assistant, my friend. He's more like my family. He's been working with me since even before I started my career in the films. And he's a very honest person, hardworking person, and he's always there with me whenever I compose music and when I work with the director. So he's the man behind all my hard work. So thank you, Venki. He always comes and sits somewhere, but today I wanted him to be on the stage. Thanks, Venki. My producers, Ram sir and Gopi sir, I think they're the most humble producers I've ever met. Very humble, very, very soft people. Thank you, sir, for accepting me as a composer.
I know it's a commercial project and not many people would have believed that I would do the job, but thanks for backing the director for me. Before I forget, Varun Tej, I've worked on two movies with you, but this one is different. I think it's just like for me, it's like for you. I mean, it's changed the game for you, I think. amazing work. I mean, I can't say much. I don't have to say much. Everyone knows that. Became a big fan of you because every movie is different. What you did here, I didn't really expect you would do that. And I think the whole credit goes to our director for just changing, you know, our career paths. really happy to work with you once again. And Pooja, always good to see you on screen. One of the most beautiful actors and a great dancer as well. Enjoyed watching the remix Iluvachi Godarama in the theater. People were just jumping, and I've seen some videos that you shared. Amazing experience. And everybody from this team, really happy to see everyone come up and talk and get an opportunity to express their feelings. Especially the lyric writers, Bhaskar Batla sir. నేను కూడా లైఫ్లో కాంప్రమైజ్ అవ్వలేకే సినిమాల్లోకి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చాలా కష్టం ఇక్కడ అని. సో మా సినిమా వాళ్ళకి ఏంటంటే ఎంత టాలెంట్ ఉన్నా అవకాశం రావడం కష్టం. అలాంటి అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్. గురువుగారు బ్రహ్మానంద గారికి నమస్కారం అండి. గద్దరగొండ గణేష్ గారికి, పూజ, యు ఆర్ ఆసమ్ ఇన్ ద సినిమా, ఆసమ్ ఆసమ్ ఇన్ ద మూవీ. రియల్లీ వెన్ యూ ర్యాన్ విత్ ద థింగ్ పీపుల్ ఆర్ లైక్ అమేజింగ్ ద రెస్పాన్స్ టోటలీ. అలాగే డింపుల్, యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ద మూవీ. ఏంటో స్టేజ్ వచ్చేటప్పుడు కొంచెం కష్టం, ఇంగ్లీష్ అయ్యి వస్తుంది. సో అలాగే వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ గారు. మామూలుగా సినిమా ప్రొడ్యూసర్లు అంటే దాన్ని సినిమాని వ్యాపార దృష్టితో చూస్తారనుకున్నాం, ఎందుకంటే రామ్ గారితో ఆల్మోస్ట్ ఒక 45 డేస్ 50 డేస్ పనిచేశాను ఈ సినిమాకి. రామ్ గారితో, గోపి గారితో ట్రావెల్ చేశాను. సో వాళ్ళు ఎంత ప్యాషన్ టువర్డ్స్ సినిమా, బిందులు చూస్తేనే అర్థమైపోద్ది. అది హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టాండీస్ చూశానండి. చూస్తుంటే సడన్గా గద్దలకొండ గణేష్ టైటిల్ చూడంగానే గిర్రని ఓ 2-3 రోజులు తిరిగింది. అసలు ఫస్ట్ వాల్మీకి అనుకున్నాం, ఆ తర్వాత సెప్టెంబర్ 6 అనుకున్నాం డేట్. ఆ డేట్ కాస్త మళ్ళీ సెప్టెంబర్ 13 అయింది. మళ్ళీ 13 నుంచి క్లాష్ ఎందుకులే అని చెప్పి సెప్టెంబర్ 20 మార్చాం. ఆ తర్వాత వాల్మీకి కాస్త గద్దలకొండ గణేష్ అయింది. ఇవన్నీ ఏంటి అసలు ఇంత ఎలా జరిగింది అని అనుకుంటే ఒకటే అనిపించింది నాకు, సినిమా బాగుంది సో డెఫినెట్గా హిట్ అవుతుంది. సో బాగున్న సినిమాని ఏం చేసినా జనాలు ఆదరిస్తారు అనే నమ్మకమే నడిపించింది అని అనిపించింది. ఆ నమ్మకం ఇప్పుడు చాలా నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా డింపుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సాంగ్. ప్యాషన్ కనిపించింది నీకు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు. నేను తర్వాత చూసినప్పుడు కూడా చెప్పాను నీకు, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు ఒక సాంగ్ చేస్తే ఏమైపోతుంది, నా కెరియర్ పడిపోతుందా అని. బట్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎంతో ప్యాషనెట్గా చేసావు, అందుకనే నీకు ఇంత అప్రిషియేషన్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మిక్కీ, యాజ్ ఐ టోల్డ్ యూ, యువర్ ఆసమ్ మ్యూజిక్ వాజ్ రియల్లీ ఆసమ్. అంటే ఇట్ ఎలివేటెడ్ నో టు నెక్స్ట్ లెవెల్. బ్రహ్మానందం గారు నమస్తే సార్. ఒక సీన్ అయినా కూడా హరీష్ పిలిచాడని మా గురించి వచ్చి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్ యూ. అలాగే సత్య కానీ, వంశీ, ఎవరు బ్రహ్మాజీ గారు,
అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా పూజ, ఐ వాజ్ ఇన్ దేర్ యు నో వెన్ యూఆర్ షూటింగ్, ఐ వాజ్ ఇన్ దేర్ అట్ ద లొకేషన్, బట్ మై టీమ్ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. యు ఆర్ థరోలీ ప్రొఫెషనల్, బీట్ ఐదర్ ద టైమ్ ఆర్ యు నో ద కాస్ట్యూమ్ చేంజ్, ద టైమ్ యూ టుక్ ఫర్ ద కాస్ట్యూమ్ చేంజ్. యా సీరియస్లీ, నో నో, మై హోల్ టీమ్ వాజ్ వెరీ హ్యాపీ. యు ఆర్ థరోలీ ప్రొఫెషనల్ అండ్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే, చిన్నవాడైనా చాలా కామ్గా కంపోజ్డ్గా పెద్ద తరహాగా ఉండి చాలా సాఫ్ట్ పర్సన్ అండి. అలాంటి పర్సన్ను స్క్రీన్ మీద ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఫెరోషియస్గా కరుడు కట్టిన క్రూరుడు అంటారు చూడండి, క్రూరుడు గ్యాంగ్స్టర్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు సార్. ఐ నో హౌ మచ్ యు నో హార్డ్ వర్క్ యువర్ పుట్టిన్ ద ఎఫర్ట్ యువర్ పుట్టిన్ దిస్ ఇట్ షోస్ ఆన్ స్క్రీన్ అండి. ఫస్ట్ నుంచి మేము అనుకున్న నమ్మాము బాగుంటుంది వరుణ్ గారు చేస్తే అని. ఎప్పుడైతే మేము ఫస్ట్ లుక్ చూసాము, ఫస్ట్ లుక్ టెస్ట్ చేసామండి, టెస్ట్ చేసిన రోజే నేను నాకు అర్థమైపోయింది బ్రహ్మాండంగా ఉంది అదిరిపోతుంది అని. సో ఆ కాన్ఫిడెన్స్ అలాగే బిల్డప్ చేయడానికి కూడా మీరు మీ ఎఫర్ట్ అది చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ ఇవాళ అసలు మీ గురించి మీకు వచ్చే అప్రిసియేషన్ను మీరు పెట్టిన ఎఫర్ట్కి చాలా తక్కువ అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా మా డైరెక్టర్ హరీష్ శంకర్, రెడ్బుల్ ఏంటి ఆయన అంటే, ఇక ఎంత ఎనర్జీ అంటే ఒక రెండు మూడు రెడ్బుల్ తాగితే ఎనర్జీ ఎంత ఉంటుందో ఒక మనిషికి అంత ఎనర్జీ, అంత ఎనర్జెటిక్ పర్సన్. షూటింగ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ అంతా ఒక్కడే, తను ఒక్కడే ఉండి నడిపించాడు. పోస్ట్ ప్రొడక్షన్ అయితే ఎడిటింగ్ అండి, డబ్బింగ్ ఓ పక్కన, దెన్ మళ్ళీ ఆర్ఆర్ ఓ పక్కన, ఇవన్నీ అసలు ఎన్ని గంటలు పడుకున్నాడో ఏంటో కూడా మాకు తెలియదు. బట్ వన్ మ్యాన్ షో అంటారే, సో ఆన్ స్క్రీన్ వన్ మ్యాన్ షో వరుణ్, అయితే బిహైండ్ ద స్క్రీన్ వన్ మ్యాన్ షో మా డైరెక్టర్ హరీష్ శంకర్. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు, థ్యాంక్ యూ. మా బయ్యర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత హ్యాపీ అంటే, 2 డేస్లో వాళ్ళు పెట్టిన అమౌంట్లో 50% వచ్చింది, 3 డేస్లో 72-75% ఆఫ్ ది అమౌంట్ రికవర్ అయిపోయారు. సో వాళ్ళ ఆనందమే బయ్యర్స్ ఆనందమే, యాజ్ ఎ ప్రొడ్యూసర్ మాకు కూడా ఆనందం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఈ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో మళ్ళీ ఇంకొక మీట్ పెట్టుకుంటాం, దాంట్లో అనౌన్స్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. I'm so happy with the response. I would like to thank everybody. I guess firstly I think Gopi sir selected me just seeing few dub smashes and believed that I could pull off Bujjamma character. And I would like to specially thank my director, who is motivating me, and he broke all the shy bones in my body to perform all the Pelli Choplu scenes. I really couldn't think I could pull that off without you. And also I would like to thank my co-stars for being so patient and guiding me through. And also Satya, you are like the stress buster in the set, always making me laugh, and the set was really fun because of you. Enough, no? And also my stylist Gauri and my makeup artist, hair stylist, the entire team, you guys were so supportive. And for a newcomer, this is the best team I could get. I'm so glad with the response I got, and thank you for the audience for accepting Bujjamma. Also the choreographer, you were so, without you I don't think I could have pulled off the Pelli Choplu scene. You just made me so comfortable. I don't know if I missed out anybody here, but I would love to thank the entire team for being there for me and making me pull off the Bujjamma character. Thank you so much. I think firstly I just want to thank all the fans, because for all the love that we've been getting. I've been seeing all the videos of people dancing in the theaters and enjoying themselves, and flashes and phones everywhere.
I think that has been such a high. To shoot the song was actually so difficult. We were shooting in the middle of a river in Yanam. It was very hot and it was very tiring, and also to match up Shri Ma'am's screen presence was such a nervous, like I was so nervous about it. But it all feels so worth it today when I see people enjoying and dancing to the songs, and that's what I shared in fact on social media, that I'm so happy and everything's worth it. All the workaholicness of, like, I'm such a big workaholic, all the effort, the sleepless nights and the sunburns are all worth it when the fans enjoy. So big thank you to everyone. When I saw the song myself, I wanted to stop the movie and play it three times. So I get what all the other fans are feeling. Thank you to my director Harish sir for giving me another big song after CT Mar. This was the next big blockbuster song. And also Mickey, I think you've done a fabulous job in remixing it. I always get very scared to remix classics, I feel, because you know it's such already such a big hit. How do you make it better, you know, or how do you change it without ruining the essence of the song? And you've absolutely nailed it. I think Gopika Ma, I've always been known as Gopika Ma in the interior villages, so now I'm known as Eluvarchi Godarama. And thank you for giving me two beautiful songs, to rather my female voice oriented songs, I would say, besides CT Mar, of course, with Harish sir. Varun, you are like, I feel like we started together, so it's really amazing to see that you've come such a long way. And you know, my parents saw the film and they were like, wow, Varun is so good in the film, he's improved so much and he's acted really well. And I'm really happy and I'd say proud also that we're all going a long way from where we began. And especially